నేను బిగ్ బాస్ పిచ్చి ఫ్యాన్, స్పెషల్లీ శ్రీముఖి అంటే నాకు చాలా ఇష్టం. షీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్, షీఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ వే. ఆమెకి ఎలా నచ్చుతుంది, ఆమె అలానే ఉంది, ఆమె ఎవరికోసం మారతలేదు, అది బెటర్ అనిపిస్తుంది. ఇంకా వేరే కంటెస్టెంట్ చాలా బోరింగ్ ఆడుతున్నారు. శ్రీముఖి ఇంకా రాహుల్ ఇద్దరు చాలా మంచిగా ప్లే చేస్తున్నారు, సో ఐ సపోర్ట్ బోత్ ఆఫ్ దెమ్. నాగార్జున ఇస్ డూయింగ్ వెరీ వెల్, నాగార్జున గారు చాలా బాగా హోస్టింగ్ చేస్తారు, మొత్తం ఇరగతీసేస్తున్నారు. అస్సమ్ హీస్ డూయింగ్ వెరీ వెల్. ఇంకా చాలా పబ్లిక్కి నచ్చుతుంది నాగార్జున గారు చేసిన హోస్టింగ్ కానీ. ఇంకా వాళ్ళు కంటెస్టెంట్కి చాలా బాగా చూసుకుంటున్నారు కదా, అది చాలా బాగుంది. యా, టాస్క్ ఆర్ గుడ్. కొంతమంది టాస్క్లో అగ్రెషన్స్ అవుతున్నారు కానీ దే ఆర్ ప్లేయింగ్ వెల్, దే ఆర్ 100%, దే ఆర్ గివింగ్ దేర్ 100%. కానీ కొంతమంది ఏమో దానికి అపోజిట్గా చేస్తున్నారు, టాస్క్ని ఈజీగా తీసుకుంటున్నారు. సో వాళ్ళకి నేను సజెషన్ ఇస్తాను, టాస్క్ ఇచ్చినప్పుడు 100% ఇవ్వండి, అప్పుడు మీకు పబ్లిక్ కూడా 100% ఓట్ ఇస్తుంది. అది చెప్పలేము కానీ శ్రీముఖి అయితే కాదు కంపల్సరీ. హిమజ అవ్వచ్చు, బట్ ఈసారి నా డౌట్ అంటే హిమజ లేకపోతే మహేష్ అవుతారు, బికాజ్ శ్రీముఖికి చాలా పబ్లిక్ ఓట్ ఇస్తున్నారు. శ్రీముఖి ఈజ్ ప్లేయింగ్ వెల్, సో దానికి ఓటింగ్ చాలా ఎక్కువ వస్తుంది. మహేష్ లేకపోతే హిమజ ఇద్దరు నుంచి ఒకరు వెళ్తారని నా అనుకుంటున్నా ఒపీనియన్. అది శ్రీముఖి ఇంకా అలీ మధ్యలో ఏదో ఉందని పబ్లిక్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్స్ లావా ఏం లేదని మేము అనుకుంటున్నాం, బికాస్ వీ హ్యావ్ ఆల్సో ఫ్రెండ్స్. ఇప్పుడు అలీ వస్తే ఇక్కడ ట్విస్ట్ ఏమొస్తుంది అంటే శ్రీముఖి ఇంకా జ్యోతి ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఏముంటుంది, టాస్క్ ఎలా అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే రేటింగ్ కొంచెం పెరుగుతుందని నా ఒపీనియన్. అవును, నేను యాక్చువల్లీ అలీ ప్లేస్లో మహేష్ అనుకున్నా. యా, మహేష్ ఎందుకు అనుకున్నా అంటే అలీ ఇస్ అ స్ట్రాంగ్ ప్లేయర్, ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్, ప్లస్ వాడు టాస్క్ 100% ఇస్తున్నాడు కాబట్టి కొంచెం అగ్రెషన్ ఎక్కువ ఉంది అంతే. సో ఐ థాట్ మహేష్ ఇస్తున్నాడు బట్ వాడు చాలా తక్కువ ఇస్తున్నాడు, సో నేను అనుకున్నా మహేష్ వెళ్తాడేమో, కానీ బ్యాడ్ లక్ అలీ వెళ్ళాడు, బికాస్ ఫస్ట్ టైం నామినేషన్ వచ్చాడు, ఫస్ట్ టైం ఎలిమినేట్ అయ్యాడు, సో షాక్లో ఉన్నా నేను కూడా. ఓవరాల్గా నా థాట్లో చెప్తే రాహుల్ లేకపోతే శ్రీముఖి అవుతాడు, లేకపోతే వరుణ్ అవుతాడు, బికాస్ వరుణ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెరీ వెల్, స్ట్రాంగ్ కంటైనర్స్ ముగ్గురు, రాహుల్, శ్రీముఖి, ఇంకా వరుణ్. బిగ్ బాస్లో మంచిగా ఆడేది మంచిగా మైండ్ గేమ్ ఆడేదా? ఐ థింక్ మైండ్ గేమ్ బాబా భాస్కర్ ప్లే చేస్తున్నారు అందరితో, మంచిగా అందరికీ మేనేజ్ చేస్తున్నారు, బట్ అది బయట పడితే హీ విల్ గో డౌన్.